धर्मवरम नियोजकवर्गम तेलुगुदेशं पार्टी की कंचुकोटनी राबोये एन्निकल्लोनैना धर्मवरम नियोजकवर्गंलो परिटाल श्रीराम नायकत्वंलो धर्मवरंलो पसुपु जेंडा एगरेस्तामनी तेदेपा नायकुलु स्पष्टं चेशारु। तेलुगुदेशं पार्टी कार्यालयं धर्मवरम नियोजकवर्गंलो गल नालुगु मंडलाल मंडल कन्वीनर्लु पट्टण राष्ट्र जिल्ला नायकुलु समावेशंलो मात्लाडारु। ई नेल 27 28న ఒంగోలులో జరిగిన మహానాడుకు ఈ 20 ఏళ్ల కాలంలో ఏ సంవత్సరంలోనూ జరగని రీతిలో దిగ్విజయంగా మహానాడు సూపర్ సక్సెస్ అయిందని, మహానాడుకు 5 లక్షల మంది కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారంటే మహానాడు ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందో స్పష్టంగా తెలిసిందని, చంద్రబాబు రాష్ట్రంలో చేపట్టిన బాదురే బాదురు కార్యక్రమంకొస్తున్న ప్రజా స్పందనను చూసి వైఎస్ఆర్సీపీ బీసీ సామాజిక న్యాయబేరి బస్సు యాత్ర పేరుతో మంత్రులు చేస్తున్న బస్సు యాత్రకు ప్రజా స్పందన ఎక్కడా లేదని విమర్శించారు। धर्मवरम तेलुगुदेश पार्टी मुख्य नायक कन्वीनर इेदीन जगह महाना कार्यक्रम के अनुरूप स्पंदन महाना 90 एकर महाना निर्वहित जी ఎక్కడే గాని జనము మహానాడు ప్రాణాంగమంతా పూర్తిగా నిండిపోయింది। గత 40 సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాల నుంచి మహానాడు చేసిన ఏ రోజు ఒంగోలు మహానాడు సభ సక్సెస్ అయినట్టు ఏ సభ కాలేదు। ముఖ్యంగా ఈ రోజు సభ అంత సక్సెస్ కావడానికి కారణము వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతతో ప్రజలు తమకు తాము మహానాడుకు తరలి వచ్చారు। ఆ విధంగా మహానాడు జరుగుతుందని మన పార్టీ ఎవరు అనుకోలేదు। అనుకోకుండా ఇన్ని లక్షల మంది మహానాడుకు రావడం పార్టీ ఎంత పుంజుకుందో అందరికీ అర్థమైపోయింది। దాన్ని చూసి ఓర్వలేక మన వైసీపీ నాయకులు వైసీపీ బీసీ బస్సు యాత్రని పెట్టారు। ఎందుకంటే ఆ మహానాడుని కౌంటర్ చేయాలని ఉద్దేశంతో ఆ విధంగా పెట్టారు। ఎక్కడ చూసినా బీసీ బస్సు యాత్ర కాదు, తుస్సు యాత్ర దాది। మన కర్నూలులో బీసీ బస్సు యాత్ర మంత్రులు 18 మంది మంత్రులు పోయినా కూడా కనీసం 1000 మంది కూడా లేకుండా మీటింగ్ జరిపినారు। అదంతా మనం ప్రత్యక్షంగా చూసాము। ఈరోజు వైసీపీ ప్రభుత్వం పూర్తి అట్టుడుకుపోయింది। మనకు చంద్రబాబు నాయుడు సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు పరిటాల శ్రీరామ్ ఇన్చార్జిని ప్రకటించారు। పరిటాల శ్రీరామ్ మన ఇన్చార్జిని చంద్రబాబు నాయుడే మనకు ప్రకటించారు। కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మనం ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ విధమైన ఇబ్బందులు కలిగినా అందరూ పోయి చంద్రబాబు నాయుడు ఆదేశం మన పరిటాల శ్రీరామ్ ఆదేశం ప్రకారం ప్రతి కార్యకర్తను మనం పోయి ఈ రోజు పరామర్శించి వాళ్ళ బాగోగులు చూస్తూ వాళ్ళ కోసం మనం ఒక ఉద్యమంలా ముందుకెళ్తున్నాము। కాబట్టి మన పట్టాల శ్రీరామ్ గారు ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఎమ్మెల్యేగా చూడాలని, మన పట్టాల శ్రీరామ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని తెలియజేయండి।